ఇంపైన ఇడ్లీలు కమ్మని గారెలు తినగ తినగ ఆశలు రేపుతున్న దోశలు తీయని సున్నుండ జాంగ్రీ జిలేబీలు ఇన్ని పేరులున్న దినుసులన్నిటిలోన దాగియున్న రుచుల మూలమొకటే తినాలి తినాలి అనిపించు తెనాలి డబులు హాసు మినపగుళ్ళే వింటే వినాలి తెలుగు పద్యాల పలుకుబళ్ళు తింటే తినాలి తెనాలి డబులు హాసు మినపగుళ్ళు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు ఎంతో రుచిగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది నేను మీ కుమారి ఈ మంచి మాట మీకోసం చిన్న చిన్న ఖర్చులను కూడా జాగ్రత్తగా గమనించు ఎందుకంటే చిన్న రంధ్రం కూడా పెద్ద ఓడని ముంచుతుంది కదా తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళతో ఈరోజు మనకి ఎలాంటి రెసిపీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు మన సాయి గారు ఇన్వైట్ చేసేద్దాం ప్లీజ్ వెల్కమ్ సాయి గారు బాగున్నారా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు యా నేను కూడా చాలా చాలా బాగున్నాను మరి ఇంతకీ ఈ రోజు మీరు ఏం ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు సో ఈ రోజు మనం తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో చేసుకోబోతున్నాం కేసరి బూరెలు కేసరి బూరెలు ఈ రెసిపీని తినని వాళ్ళు చాలా మంది ఉంటారు తిన్న వాళ్ళు కొంతమంది ఉంటారు బట్ అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళందరి కోసం మన సాయి గారు ఈరోజు కేసరి బూరెలు ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు అది కూడా మన తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళతో మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అడిగి తెలుసుకుందాం సో సాయి గారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళతో కేసరి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు ఒక కప్పు బియ్యం 4 కప్పులు బొంబాయి రవ్వ యాలకులు ఫుడ్ కలర్స్ పంచదార డ్రై ఫ్రూట్స్ తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళతో కేసరి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం సో సాయి గారు స్టార్ట్ చేద్దామా అండి yes ఫస్ట్ ఏం చేద్దాం సో ముందుగా మనం ఈ కేసరి ప్రిపేర్ చేసుకోవాలి ఓ రైట్ చేద్దాం మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా దీని హీట్ చేసుకుందాం అంటే మన డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం ఓ యా ఓకే సో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ముందుగా సో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి కిస్మిస్ వేసుకున్నాము జీడిపప్పు కిస్మిస్ అలాగే అవి మనకి కర్బూజా గింజలు కర్బూజా సీడ్స్ యాలకులు కూడా చక్కగా ఒలిచి వేసుకుందాం అంటే అందులో ఉన్న గింజలు మనకి చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి ఓకే అంటే మామూలుగా అయితే దంచేస్తారు కదా సో ఎలా అయినా వేసుకోవచ్చు సూపర్ సో మనకి చక్కగా వేగిపోయాయి యాలకులు కూడా వేసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి సో ఇందులో మనం తగినంత రవ్వ వేసుకుని వేయించుకుంటాం దీన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ కూడా వేసుకొని దాన్ని కొంచెం వేయించుకుంటున్నాం అలా వేయించుకుంటే మనకి చాలా చక్కగా వస్తుంది మనకి అంటే చూసారు కదా అంటే నార్మల్ గా అయితే ఆ ఫ్లేవర్ అనేది మనకి బయటికి చక్కగా తెలుస్తుంది సో రవ్వ మనకి వేగిపోయింది సో ఇందులో మనం ఇంకా ఆలస్యం చేయకుండా వాటర్ పోసేసుకుందాం పోయినా మొత్తం స్లోగా పోసుకుని కలిపేసుకుంటాం చక్కగా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్స్ అయినా పర్వాలేదా మిక్స్ చేసేయండి సో నేను పంచదార యాడ్ చేస్తుంటాను చక్కగా మిక్స్ చేయండి దాన్ని సో ఆ వాటర్ పోసుకున్నాం కదా రవ్వతో పాటు మనకి ఇది కూడా చక్కగా ఉడికిపోతుంది సూపర్ ఇప్పుడు పర్ఫెక్ట్ వావ్ కదా ఇలాగే తినేసేసేయాలి కొబ్బరి ఇంకా మీరు కేసరి బూరెలు ప్రిపేర్ చేస్తారు అంటున్నారు ఇది ఫస్ట్ ప్రిపేర్ చేసే ముందర మీరు నాకు ఒక చిన్న బౌల్లో ఇది కూడా పెట్టాలి తప్పకుండా తప్పకుండా సో ఇందులో మనం ఎడిబుల్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకున్నాం కేసర్ ఫ్లేవర్ తోటి ఓకే సో మనకి చక్కగా రవ్వ అనేది మనకి కేసరి అంటే కుంకుమ పువ్వు వేసుకున్నట్టే చక్కటి కలర్ లో ఉంటుంది అలా కూడా వేసుకోవచ్చా లేకపోతే మనం యూజువల్ గా కుంకుమ పువ్వుని జస్ట్ అలాగా కుంకుమ పువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అలా కూడా వేసుకోవచ్చు సో రెండు టైపులలో మనం వేసుకోవచ్చు ఇంకొంచెం దగ్గర పడాలి మనకి ఇది అవును చాలా దగ్గరకు పడాలి దగ్గర పడితే అది ఏంటంటే కొంచెం మనకి గట్టి పడుతుంది ఫస్ట్ అంటే అలా దగ్గరగా వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకొని చల్లబరచుకోవాలి చల్లబరుచుకుంటేనే మనకి గట్టిగా అయిపోతుంది అప్పుడు మనం ఎగ్జాక్ట్లీ సో మనం చక్కగా ఉండలు చుట్టుకోవచ్చు
చక్కగా మనకి గట్టిగా అయిపోయింది సో దీంతో మనం ఇప్పుడు ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి సో నేను ఆయిల్ తీసుకొచ్చేసి చక్కగా పొయ్యి మీద పెట్టేస్తాను తర్వాత మనం ఉండలు ఫ్రై చేసుకుందాం ప్లేట్ లో వేసేసుకుందాం మనం ప్లేట్ లో వేసుకొని చక్కగా ఉండలు ప్రిపేర్ చేసుకొని ఇక్కడే మనం సైడ్ కి ఇలా పెట్టేసుకుందాం యా ఓకే జస్ట్ అలా అలా ప్రెస్ చేసి ఇలా ఇలా అంటే సరిపోతుంది కదా సో మనకి అలా రౌండ్ అనేది చక్కగా రావాలి సూపర్ సరిపోతుందా చక్కగా పొంగుతున్నాయి సూపర్ గా రెడీ అయిపోయాయి చూసారు ఆ కలర్ఫుల్ గా ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయి ఇప్పుడే చూడడానికి అసలు వీటిని ఎందుకు ఇంకా మనం టేస్ట్ చేస్తే ఎస్ సర్వ్ చేస్తున్నాం మీరు ఒక ప్లేట్ తీసేసుకోండి ఇలా ప్లేట్ లో పెట్టేసుకుందాం మనం వావ్ చాలా వేడి వేడిగా ఉన్నాయి సో సాయి గారు టేస్ట్ చేసేయమంటారా లేదండి ఓ కేసరి కూడా టేస్ట్ చేయమన్నా ఇందాక నేను అటు పెట్టమ కేసరి వేసుకున్నాం మనం మధ్యలో చక్కగా సో దానిపైన కొద్దిగా జీడిపప్పులు పెట్టేస్తున్నాం అండ్ మీరు అడిగినట్టు నీ నెయ్యి కూడా తీసుకొచ్చేసాను ఈ నెయ్యిని చక్కగా మనం చేసుకున్న కేసరి మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బూరెల మీద ఒక్కొక్క డ్రాప్ అలా వేస్తున్నాం సో చక్కగా మెల్ట్ అయిపోతాయి మనకి బూరెలు సో మొత్తానికి కేసరి బూరెలు అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాము కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈవెన్ దో కొద్దిగా కష్టపడి టైం తీసుకున్నా పర్వాలేదు ఒకసారి అలా చేసుకోండి నిదానంగా చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే బ్రహ్మాండంగానే ఫస్ట్ కేసరి ప్రిపేర్ చేయడం దాని తర్వాత బుర్రలు ప్రిపేర్ చేసుకోవడము ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తున్నాను సాయి గారు టేస్ట్ చేసేయమంటారా నేను కూడా ఆల్రెడీ చేసేస్తాను కాబట్టి సో నా టేస్ట్ చేస్తాను సో ఇప్పుడు ఈ పూర్ణాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను అంటే అన్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని ఫస్ట్ అయితే ఇది వావ్ ఎంత బాగుందో కేసరి కరెక్ట్గా పర్ఫెక్ట్గా టేస్ట్ బాగా చాలా చాలా బాగుంది యాక్చువల్లీ స్వీట్ కానీ ఆ కుక్ అయింది అలాగే ఆయిల్ మనం ఫ్రై చేసుకున్నాం పైన అంత క్రిస్పీగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో ప్రిపేర్ చేసుకున్న పిండితో మనం ఈరోజు కేసరి బూరెలు ప్రిపేర్ చేసుకున్నాము సూపర్ అంటే సూపర్ చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసేసేయండి సాయి గారు తప్పకుండా ఎస్ సో దానిపైన ఇంకా నెయ్యి కూడా మనం డ్రిజిల్ చేసుకున్నాం సూపర్గా ఉంది అసలు చూడ్డానికైతే నోరూరిపోతుంది వావ్ అసలు ఆ నోట్లో పెట్టుకొని క్రిస్పీగా ఆ క్రంచ్ సౌండ్ వస్తే చాలు వావ్ అండ్ అందులో మనం నెయ్యి వేసుకున్నాం ఇంకా చక్కగా కేసరి కూడా ప్రిపేర్ చేసుకున్నాం అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి స్వీట్ కూడా మరి ఎక్కువ అవ్వడము లేదంటే తక్కువ అవడం ఇలాంటిది ఏం లేదు అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి మధ్య మధ్యలో మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అవి తగ్గుతూ పంట కింద ఇలా ఉంది మీరు కూడా ట్రై చేసి చెప్పాలంటే అద్భుత తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు ఎంతో రుచిగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్ తో మేమిద్దరం మీ ముందు ఉంటాము అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమార్ ఏం చెప్తాయి గారు సైనింగ్ బై బై అదిగో వచ్చేస్తుంది 11 కప్పుల పిండి వదుగు ఛాలెంజ్ కి సోమో వచ్చేస్తుంది ఒక కప్పుకి 11 కప్పుల పిండి వదుగు వస్తుందని ఛాలెంజ్ చేస్తున్నారు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారు చూద్దామా
ఒకటో కప్పు రెండో కప్పు నాలుగో కప్పు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో కప్పు పదకొండో కప్పు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ వారి పదకొండు కప్పుల ఛాలెంజ్ నిజం కాదు ఎందుకంటే పన్నెండు కప్పులు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఇప్పుడు ఒక కప్పుకి పదకొండు కప్పులు కాదు పన్నెండు కప్పుల పిండి ఒదిగిస్తుంది